ప్రపంచంలో పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతున్నాయి. అసలు ఈ భూమి మీద మనం జీవించగలమా? ఎలా జీవించాలా? చనిపోవడమే మేలు కదా, త్వరగా దేవుడు వస్తే బాగుండు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళొచ్చు కదా అనే ఒక ఆలోచనతో కలిగి జీవించే పరిస్థితి. ఈ పరిస్థితులను చూసినప్పుడు ఎందుకు అనిపిస్తా ఉంది? ఏంటిది దారుణం? ఢిల్లీలో జరిగిన సంఘటన ప్రపంచమునంతా కుదిపేస్తా వచ్చింది. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా సహజీవనం, కొత్తగా వచ్చింది ఇది, డేటింగ్ అప్లికేషన్ అంట, చాలా డేటింగ్ అప్లికేషన్స్ ఉన్నాయంట. సహజీవనం అంటే పెళ్లి కాకముందే ఆ స్త్రీతో కానీ ఆ పురుషుడితో కానీ శారీరకంగా పాపం చేయొచ్చు అనే ఒక నినాదం కొత్తగా వచ్చింది. దాన్ని ప్రారంభం చేసుకుని శ్రద్ధ అనే ఒక అమ్మాయి, అఫ్తార్ అనే ఒక అబ్బాయి కలిసి ఢిల్లీలో ఒక రూముకు అద్దెకు తీసుకుని తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్ళిపోయి చేస్తా ఉన్నారు. చాలా రోజులు గడిచింది, కొంతకాలం గడిచింది, ఒక సంవత్సరం గడిచిందేమో, ఇంకెంతో ఎన్ని సంవత్సరం వచ్చింది వాళ్ళ దగ్గర ఉందో తెలియదు కానీ గడిచింది. కానీ ఆ అమ్మాయితో గడిపి 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 వాడికి ఆశ తీరి ఉంటుంది. ఆ అమ్మాయి ఇంక ఎంతకాలం ఇట్లా దాక్కుని ఉందాం, ఎంతకాలం ఇలా చేద్దాం, నన్ను పెళ్లి చేసుకోవా అని అడుగుతూ వచ్చింది. అడగడం రావడం వలన వాడికి హృదయంలో నొప్పి కలిగి ఇబ్బంది కలిగి ఈ అమ్మాయిని చంపేద్దామని అనుకొని, చంపటమే కాదు చంపి ఇంట్లో అద్దెగా ఉంటున్న ఇంట్లో చంపి దాదాపు 35 భాగాలుగా ఆ ముక్కలను తలను చేతులను కాళ్ళను వేరు చేశాడు. చికెన్ ముక్కలను ఏ విధంగా కొడతాము ఆ విధంగా కిరాతకంగా అతి దారుణంగా, పదాలు దారుణం కిరాతకంగా సరిపోదు, భయంకరం కూడా సరిపోదు, అంత దారుణంగా వాడు చంపి రోజుకొక స్థలంలో దాన్ని విడిచి విసిరేస్తా ఉన్నాడంట. రోజుకొక స్థలంలో ఎంత ఘోరాతి ఘోరం అండి, ఎంత ఘోరాతి ఘోరం! అబ్బాయిలారా అమ్మాయిలారా, అబ్బాయిని నమ్మి అమ్మాయిని నమ్మి వెళ్ళిపోతున్నావు నీవు, శారీరక కోరికలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు, ఒకనొక దినాన ఇదే గతి నీకు పడుతుందేమో గమనించు. మోహమో, లవ్ ఎఫైర్, ఎవరు ఇవ్వలేని సుఖాన్ని నాకు ఇస్తూ ఉన్నాడని ఎంతో మంది పరిగెడతా ఉన్నారు. అయ్యో, ఘోరాతి ఘోరం గమనించండి. ఎన్నిసార్లు ఇలాంటి మాటలు చెప్పినా, ఎన్నిసార్లు ఇలా వాటి వాక్యాలు చెప్పినా కూడా ప్రజలు వినే పరిస్థితులు కనబడట్లా. ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా కూడా నా దారి నాదే, ఒకరి ఎదుట సరైన మార్గము కనపడను అది తుదకు మరణానికి దారితీయనని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎంత క్రైమ్లు ప్రపంచంలో జరుగుతున్నాయి, తెలిసి కొన్ని జరిగింది, తెలియకుండా కోకలుగా జరుగుతూ ఉన్నాయి. బైబిల్లో కూడా ఇలాంటి సంఘటనలే ఒక విషయం జరిగింది, మీకు చెప్పాలని భావిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఇలాంటి సంఘటన జరుగుతూ వచ్చింది. యూదా ప్రాంతం నుంచి ఒక వ్యక్తి తన భార్యను తీసుకొచ్చి ఊరిగాని ఊరికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఎవరు స్థలం ఇవ్వకపోతే ఒక వ్యక్తి ఆశ్రయం ఇచ్చిన తర్వాత అక్కడ ఆ వ్యక్తికి ఆశ్రయం దొరికింది. అక్కడ తన యొక్క భార్యను తీసుకుపోయి అక్కడ ఉంచుతాడు. ఆ ఊరిలో ఉన్న కొంతమంది పోకిరి వారు వచ్చి ఆ స్త్రీని భయంకరంగా, అతి కిరాతకంగా ఆ స్త్రీని రేప్ చేసి చంపి గేటు బయట వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎంత ఘోరాతి ఘోరం! భయంకర పరిస్థితుల్లో ఆదినాల్లో ఆ ప్రజలు జీవిస్తూ వచ్చారు. దేవునికి లోబడలేని తరమో, దేవుడు భయములేని తరమో, అయ్యో ఇది తప్పు ఇది కరెక్ట్ అని తెలుసుకోలేని మతోన్మాదులుగా, తెలుసుకోలేని మూర్ఖపు తత్వంతో జీవించే అంధకారంలో జీవించిన పరిస్థితి కనబడతా ఉన్నా. ఎంత ఘోరాతి ఘోరం! ఇవన్నీ చెబుతూ ఉన్నప్పుడు చాలామంది అంటూ ఉంటారు, వీళ్ళకి ఎందుకండి న్యూస్ను రిపోర్టును, వీళ్ళు లోకంలో జరిగిన ఆ న్యూస్ను స్ప్రెడ్ చేస్తున్నారు, టీవీ వాళ్ళు అప్పుడే చెప్పారు కదా, న్యూస్ ఎందుకు వీళ్ళు చెప్తున్నారు, పాస్టర్స్ న్యూస్ చెప్తున్నారేంటి అని చాలామంది వెకిలిగా మాట్లాడేవారు ఉన్నారు. కానీ దేవుని వాక్యానుసారముగా ఇలాంటి జరుగుతున్న సంఘటనలు తీసుకొని వాక్యానుసారంగా ప్రజలకు చెప్పడము మనకు దేవుడిచ్చిన బాధ్యత. జరుగుతున్న విషయాలను గమనించండి, ఈ విషయాలను గమనించండి,
యవనస్తును మన యొక్క క్రమంలో దేవుని క్రమంలో పెంచాలి, అమ్మాయిల దేవుని క్రమంలో పెంచాలి. వాళ్ళ వస్త్రధరణ, వారి యొక్క లుక్స్, వారి యొక్క జీవితం చూసినట్లయితే చెడిపోతున్న పరిస్థితి. ఎవరికి లోబడరు, ఎవరు చెప్పిన మాట వినలేని పరిస్థితి. నన్ను బాగా ప్రేమిస్తాడని ఎంతో మంది స్త్రీలు పురుషుని నమ్మి వెళ్ళిపోతున్నారు. బైబిల్ రాయబడింది, ఎవరిని నమ్మకాకో, మనుషులను నమ్మి 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 పాడైపోతావు. మనుషులు కాదు నమ్మాల్సింది, దేవాతి దేవుని నమ్ము. యెహోవా దేవుని నమ్ముకున్నవాడు కదలక సియోను కొండవలె స్థిరంగా ఉంటాడంట. కదలక సియోను కొండవలె స్థిరంగా ఉంటాడు. నువ్వు నమ్మావు, మోసపోయావు, చివరికి ప్రాణం పోయింది. ఎంత ఘోరాతి ఘోరం! ప్రతి వ్యక్తిలో, ప్రతి మతంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే దేవుని భయం లేని వ్యక్తులు. భారతదేశంలో రాబోయే దినాల్లో చూస్తున్నట్లయితే ఎంతో దారుణంగా మారిపోతున్నారు. దేవుని వాక్యానికి చోటుందా? దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నారా? దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకోగలుగుతున్నారా? ఏమీ లేదో. జీవితమంతా సినిమాలు చూసి చూసి, ఆ సినిమాలో ఎలాగన ఆ వ్యక్తి చంపి ఫ్రిడ్జ్లో పెట్టాడో నేను కూడా చంపి ఫ్రిడ్జ్లో పెడతా. ఎంత మూర్ఖత్వం! పట్టుకోలేడే అనుకున్నవారా? ఏమి చేయలేరనుకుంటున్నారా? ఎంత ఘోరాతి ఘోరం! పురుషులను చంపిన స్త్రీలు, అక్రమ సంబంధాల జీవితంతో పురుషులను చంపిన స్త్రీలు కనబడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఇంకొక వ్యక్తిని, ఒక వ్యక్తి తన చెల్లెల్ని ప్రేమించాడని 60 ముక్కలుగా చేశాడంట. ఆ వాక్యం చాలా మంది చదవక, దేవుని వాక్యం వస్తున్నా వినక, సినిమాలు సీరియల్లు పెట్టుకొని ఆ విధంగా వారు ఆ ఇన్స్పిరేషన్ పొంది జీవితంలో ఎంతో కోల్పోతున్నారు. ఈరోజు ఆ బిడ్డ చనిపోయింది, ఆ వ్యక్తి ఆ జైల్లో ఉన్నాడు. రేపు చచ్చిపోతే పరిస్థితి ఏంటి? నరకంలో గాలిపోతారు అనుకోవచ్చు. నరకం ఎవడు చూశాడు? ఉన్నప్పుడేరా ఎంజాయ్ చేయాలా? చెయ్యి, ఎంజాయ్ ఎంజాయ్ చేయి. నీ ఇష్టానుసారంగా జీవితం అంతా జీవించో, కానీ ఒకనొక దినాలు లెక్క చెప్పవలసిందని దేవాతి దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. ఒకనొక దినం లెక్క చెప్పాలి. నువ్వు చేసిన ప్రతి పనికి ఒక లెక్క ఉంటుంది. ఆలోచించుకో, ఎంత కిరాతకంగా మారిపోతున్నారు ప్రజలు. రోజు రోజు మృగాల కంటే దారుణంగా మారిపోతున్న వ్యక్తులు. ఆ దినాల బైబిల్లో ఇలాంటి కార్యాలు చేసినప్పుడు నామరూపాలు లేకుండా పోయారు. సుతమగుమర ప్రాంత ప్రజలు ఇలాంటి చేసిన వారే. పురుషులు పురుషులు, స్త్రీలు స్త్రీలు, అవాంఛనీయమైన కార్యాలు చేసేవారు. చేసినందువలన వారు భయంకరమైన పాపంలోనికి వెళ్తూ వచ్చారు. ఎంత ఘోరం! ఎంత ఘోరాతి ఘోరం! హైదరాబాద్లో జరిగిన సంఘటనలు, వెళ్తూ వెళ్తున్న స్త్రీనే ప్రియాంక అనే యొక్క అమ్మాయిని చంపారు. బెంగళూరులో జరిగిన సంఘటనలు, శరీర వాంఛకులోనైపోయినారండి. శరీర వాంఛకు, ఎంత ఘోరాతి ఘోరం! కాబట్టి ఇలాంటి వాటిని ఆలోచించండి, ప్రార్థన చెయ్యండి. ప్రతి ఒక్క పాపమును చూడిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు పాపం చేస్తున్నావంటే తగిన శిక్ష మామూలుగా ఉండదు, నీకు భయంకరమైన శిక్షను పొందుతావు. ఆ శిక్ష పొందకమునిపే నీ పశ్చాత్తాప పొందు దేవుడి దగ్గర. దేవుడు నీకు సహాయం చేస్తావు. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం. ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాను. దేశంలో, ప్రపంచంలో బ్రతకాలంటేనే దారంగా ఉంది. ఎన్నో ప్రాంతాలు ఇలాంటి పరిస్థితులు. దేవా, చట్టాలు ఏమి చేయలేవు. డబ్బులు ఇస్తే మారు మాఫీ అయిపోతాయి, కానీ నువ్వే సహాయం చేయాలి. అందరికీ దేవుడిగా ఉన్నావు కాబట్టి సహాయం చేయమని యేసుక్రీస్తునామన వదిలిపెట్టి ఇలాంటి వద్దు, వదిలిపెట్టొద్దయ్యా. శిక్ష పడించమని ప్రార్థించి పెట్టుకుంటాను.